సో పిల్లలకి, చిన్న పిల్లలకి అంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ హైరాణ పడుతూ ఉంటారు. వాళ్ళ స్టమక్ పెయిన్ వచ్చేసి మోషన్స్ కానీ, జలుబు కానీ, ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో ఉన్న ప్రికాషన్స్, చిన్న చిన్న సిరప్లు కానీ అలా ఓన్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు అసలుకి. మామూలుగా అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సీజన్లో పిల్లలు చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్స్లో సర్ది, దగ్గు, జలుబు, తర్వాత వాంతులు, విరోచనాలు అవుతూ ఉంటాయి. సో పేరెంట్స్ చాలా వరి అయిపోతూ ఉంటారు, మా వాడికి ఏం తీసుకోవట్లేదు, వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి. సో దీనికి బెస్ట్ మన ఇంట్లో మనం చేసేది ఏంటంటే హోమ్ మేడ్ ఓఆర్ఎస్ అంటారు. ఈ హోమ్ మేడ్ ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల మనము ఇప్పుడు వాంతులు విరోచనాలు అయినప్పుడు పిల్లలు ఓన్లీ వాటర్ ఒకటే లాస్ అవ్వరు, బాడీలో ఉన్న సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా లూజ్ అవుతూ ఉంటారు. దానివల్ల పిల్లలు ఏంటంటే వీక్ అయిపోతూ ఉంటారు. సో కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ శాతం ఈ విధంగా అవుతుంటారు. సో దానివల్ల పిల్లలు ఏంటంటే సరిగ్గా తినకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే వాళ్ళకి ఓఆర్ఎస్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఓఆర్ఎస్ అంటే ఏంటంటే ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్. ఇది మన ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవచ్చు అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో 3 పించుల షుగర్, 1 పించ్ సాల్ట్ ఇవి కలిపేసేసి ఒక 200 ml వాటర్లో తను మోషన్స్ అయినప్పుడల్లా తాగిపిస్తూ ఉండాలి. వాంతులు అయినప్పుడు డోంపెరిడోన్ అనే సిరప్ ఒకటి ఉంటుంది, అది వెయిట్ని బట్టి మనము బాగా ఎక్కువ అవుతున్నాయంటే డెఫినెట్గా మనము మన దగ్గరలో ఉన్న వైద్యుని దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి డెఫినెట్గా. ఎందుకంటే మనం ఇంట్లో మోషన్స్కి, వాంతులకి, విరోచనాలకి జింక్ అనే సిరప్ ఒకటి ఉన్న ఓఆర్ఎస్ అనేది తాగిపిస్తే సరిపోయేది. వాంతులు ఎక్కువగా అవుతున్నాయి, బాగా బాబు నీరసంగా అవుతున్నాడు అని అంటే డెఫినెట్గా దగ్గరున్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి దానికి అవసరమైనటువంటి మందులు వాళ్ళ యొక్క సలహా ద్వారా వాడడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ వాంతులు విరోచనాలు అయినప్పుడు చాలా ఎక్కువ వీక్ అయిపోయి పిల్లలు సరిగ్గా తీసుకోకపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఇటువంటి అప్పుడు మనం ఏంటంటే ఈ ఓఆర్ఎస్తో పాటు తను ఏదైతే తీసుకోగలుగుతాడో అది కొంచెం కొంచెం మోతాదులో ఎక్కువసార్లు ఇవ్వడానికని ప్రయత్నం చేయాలి. ఓకే డాక్టర్ గారు, పిల్లలకి అంటే ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కదా, అది ఏ ఏజ్లో స్టాప్ చేయమంటారు? ఏ